హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వంటింటి రుచులు నేను మీ భవ్య ఈరోజు నేను మీ కోసం అందరికీ ఇష్టమైన మసాలా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలను వేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పల్లీలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసి బాగా బంగార రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన మసాలా మిశ్రమాన్ని కాస్త చల్లారినివ్వాలి తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసిన వాటిని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఆరు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ కారొడి రుచికి సరిపడా కాస్త ఉప్పు వేసి మిక్సీకి పట్టించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకోవాలి తరువాత వంకాయలను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల వంకాయలు చేదు అనేదే రాదు తరువాత మిక్సీకి పట్టించిన మసాలాలలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాను మనం ముందుగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలో స్టఫ్ చేసుకోవాలి మీరు ఇలా స్టఫ్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త అండి వంకాయలు విరిగిపోకుండా చూసుకోండి చూసారుగా అన్ని వంకాయలకి మనం మసాలాను స్టఫ్ చేసుకున్నామండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఆరు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి ఈ కర్రీకి నూనె కాస్త ఎక్కువే తీసుకోవాలండి నూనె కాస్త వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మసాలాను స్టఫ్ చేసుకున్న వంకాయలను వేసుకోవాలి ఇలా వంకాయలన్నిటిని వేసిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత వంకాయలన్నిటిని మరొక పక్క తిప్పుకొని మళ్ళీ ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే వంకాయలు తొంభై శాతం ఉడికింటుందండి ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు కారం తక్కువగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ కారపొడి అలాగే కాస్త ఉప్పు చల్లుకొని బాగా కలిపి మరొక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తెరిచి చూస్తే మన గుమగుమలాడే మసాలా వంకాయ కూర రెడీ అయిపోయిందండి దీన్ని చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి దీన్ని టేస్ట్ ఎలాగుందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో